ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసినట్లు ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపిన విజయసాయి రెడ్డి అరకు రైలుకు విస్టాడామ్ కోచ్ల సంఖ్య పెంచామని కోరినట్లు తెలిపారు. రైల్వే మంత్రిని కలిసిన అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి 2 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరాం. రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశాం. వాల్తే డివిజన్ను కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషన్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాం అంటూ తెలిపారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. మా పార్లమెంట్ సభ్యులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఏయే ట్రైన్స్ ఎక్కడెక్కడ నిలపాలి అంటే కొన్ని ట్రైన్స్ కి ఇప్పుడు స్టాపేజ్ అన్నటువంటిది లేదు. ఆ స్టాపేజ్ ని కొత్తగా ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. మొత్తం అన్ని ట్రైన్స్ కలిపి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఇప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాల్లో 12 ప్లేసెస్ లో 12 ట్రైన్స్ కి సంబంధించి స్టాపేజీ కొత్తగా ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేశాం. దానికి కూడా ఆయన పాజిటివ్ గా స్పందించారు. ఇక సీనియర్ సిటిజన్ కన్సెషన్, ఇది గతంలో 58 సంవత్సరాలు మహిళలకు సంబంధించి పైబడినటువంటి వాళ్ళకి, పురుషులకు 60 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులకు సంబంధించి గతంలో సీనియర్ సిటిజన్ కన్సెషన్ ఏదైతే ఇస్తున్నారో అది కోవిడ్-19 తర్వాత విత్డ్రా చేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుల ఆదేశాల మేరకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక లాస్ట్ గా 2 ట్రైన్స్ ని పేర్లను మార్చాల్సిందిగా, రీనేమింగ్ ఆఫ్ ట్రైన్స్ ని ఒక విజ్ఞప్తిని మేము ఇవ్వడం జరిగింది. గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ని అనవేమా ఎక్స్ప్రెస్ అనే విధంగా తెలుగు కల్చర్ ని, తెలుగు పాస్ట్ గ్లోరీని ప్రతిబింబించేటటువంటి విధంగా అనవేమా ఎక్స్ప్రెస్ గా మార్చాల్సిందిగా, గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ని మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. ఇక రెండవ ట్రైన్ యశ్వంత్పూర్ నిజాముద్దీన్ యశ్వంత్పూర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ని కనకదాస ఎక్స్ప్రెస్ కింద ఆయన జ్ఞాపకార్థం ఒక రివర్డ్ పెద్ద మంచి సెయింట్, ఆయన 16వ సెంచురీలో ఉన్నటువంటి సెయింట్, ఆయన ఇచ్చినటువంటి సందేశం గాని ప్రవచనాలు గాని ఈరోజు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి కాబట్టి కనకదాస ఎక్స్ప్రెస్ గా ఆయన ఆ ట్రైన్ ని మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా పాజిటివ్ గా స్పందించి వీటినన్నింటినీ త్వరితగతిన ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ షేర్ ఏదైతే ఉందో ఆ స్టేట్ షేర్ కు సంబంధించి కూడా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కి సంబంధించి మా పార్లమెంటు సభ్యులందరూ